ఏలూరు జిల్లా పోలవరం ప్రపంచ కుష్టి వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా పోలవరం మండలం ప్రగడపల్లి పంచాయతీ ఆవరణలో సర్పంచ్ కాలం బాపిరాజు అధ్యక్షతన కుష్టి వ్యాధి నియంత్రణ నివారణపై అవగాహన కార్యక్రమంను ఏఎన్ఎంలో సోమవారం నిర్వహించారు. కుష్టి వ్యాధికి కారణాలు, సంకేతాలు, లక్షణాలు, ల్యాబ్ పరిశోధనలు, బహుళ ఔషధ నియమావళి, లెప్రసి నియంత్రణ నివారణ గురించి వివరంగా వివరించారు. అనంతరం కుష్టి వ్యాధి నివారణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కలం బాపిరాజు, పాఠశాల హెచ్ఎం తెల్లం అర్జున్రావు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వ్యాధి అవగాహన కార్యక్రమం జనవరి 30 నుండి ఫిబ్రవరి 13 2022 వరకు గ్రామ సర్పంచ్ గారి సందేశం. జాతిపిత మహాత్మా గాంధీ ఆత్మత్యాగాన్ని గుర్తు చేసుకుంది ఆయన వర్ధంతి సందర్భంగా మనము నిర్వహించుకుంటున్న ఈ గ్రామ సభలో పాల్గొన్న గ్రామ పంచాయతీ సభ్యులకు, ఇతర ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ఎంతో ఆసక్తిగా పాల్గొంటున్న యువతకు, ఇతర సోదర సోదరీమణులకు, గ్రామ పెద్దలకు, పిల్లలకు నా హృదయపూర్వక నమస్కారం. మీకందరికి తెలుసు మనందరి కృషి వలన మన గ్రామాన్ని పోలియోరహితంగా, మసూచిరహితంగా చేయగలిగినాం. కుష్టి వ్యాధికి చికిత్స అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ, అంటే పిహెచ్సిలో, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఉచితంగా లభిస్తుంది. అన్ని అనుమానాస్పద కుష్టి వ్యాధి కేసులను కనుగొని కుష్టి వ్యాధి ఉన్న వారిని, ఆరోగ్య సభ్యులకు ఉన్న, ఇరుగు పొరుగు వారికి ఉన్న, వారిని గమనించి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్ష చేయుటకు మందులు అందించుటకు సహకరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను వారిని నా కుటుంబ సభ్యులుగా భావించి, వారిని ప్రేమతో శ్రద్ధగా పనిచేసి మహాత్మా గాంధీ గారు కన్నా కలలను